వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న గజ్జల ఉమాశంకర్ రెడ్డి భార్యపై తాజాగా కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది ఉమాశంకర్ రెడ్డి సతీమణి స్వాతి. నేను గజ్జల ఉమాశంకర్ రెడ్డి భార్యని. నేను నన్ను నిన్న మధ్యాహ్నం 1:40 కసనూరు పరమేశ్వర్ రెడ్డి మా ఇంటి దగ్గరికి వచ్చి నన్ను నానా బూతులు తిట్టాడు. తిట్టిన తర్వాత నీ భర్త వివేకానంద రెడ్డిని చంపేసి లెక్క మొత్తేసి మీరు ఎడుగుచ్చున్నావని, అవి చాలా చండానమైన బూతులు, నేనైతే చెప్పలేను నేను నన్ను ఒడితో. నేను తిట్టిన తర్వాత నీ భర్త ఇంటికి వచ్చినాక వివేకానంద రెడ్డిని ఎట్లా చంపారో నీ భర్తను కూడా అట్లనే చంపుతాం, నిన్ను కూడా చంపుతాము వల్గర్గా. ఆ తిట్లు నేను నోట్తో అయితే చెప్పలేను. వల్గర్గా తిట్టేసి నిన్ను చంపితే దిక్కేవరు నీకు, నిన్ను ఇడ లేకుండా చేస్తాం అని మాట్లాడినాడు. తర్వాత అతని కాల్లో చెప్పు తీసుకొని కొట్టసాగాడు నన్ను. నేను లోపలికి వేరే గదిలోకి వచ్చి ఇంట్లోకి వచ్చాడు. ఇంకో వేరే గదిలోకి వెళ్ళి నేను డోర్ వేసుకున్నాను. తర్వాత వేరే అతను పక్కన అతను బీరువాలు అతను వచ్చేసి వాళ్ళని పంపించేశాడు, లేకుండా వెళ్ళిపోయినాడు. వాళ్ళ కొడుకు వచ్చాడు. వాళ్ళ కొడుకు కూడా ఇదే మాట అన్నాడు, వస్తాడు కదా బయటకు వచ్చాడు కదా, చంపింటేనే కదా పోయినది, బయటకు వస్తాడు కదా, బయటకు వచ్చినాక వివేకానంద రెడ్డిని ఎట్లా చంపినాడు, వాడిని కూడా అట్లే చంపుదాము అని నానా బూతులు తిట్టాడు నన్ను.